హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 66,309 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. వాటిని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది. సో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పూర్తి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. అవన్నీ చూసుకుందాం వీడియో నుంచి ఇప్పటిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికీ తెలిసిందే, తెలంగాణలో దాదాపుగా 80,000 పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ శాఖల్లో. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది వివరించడం జరిగింది. వాటిని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాము అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల్లో కలిపి చూసుకుంటే దాదాపుగా 66,309 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో వాటిని జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీకి చర్యలు చేసుకుంటాము అంటున్నారు అసెంబ్లీలో వెల్లడించిన ప్రభుత్వం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 66,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం మంజూరైన పోస్టులు 771,177 కాగా, ప్రజెంట్ వర్కింగ్ చూసుకుంటే 529,868 మంది వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ శాశ్వత ఉద్యోగాలు. ఇవి కాకుండా 175,000 మంది ఒప్పంద పొరుగు సేవల కింద ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ఖాళీని భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం ఇచ్చినట్లు ఇక్కడ వివరించడం జరిగింది. రాష్ట్రంలో శాఖల వారీగా ఖాళీ పోస్టులను వాటి భర్తీకి ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి వెల్లడించడం జరిగింది గవర్నమెంట్ చూసుకుంటే. సో తెదేపా ఎమ్మెల్యేలు కొంతమంది ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2021-22 సంవత్సరానికి గాను 10,143 పోస్టులను భర్తీ చేసేందుకు 2021 జూన్ 18 ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి వెల్లడించడం జరిగింది. సో వాటిలో కొన్ని పోస్టులు మనకు రిలీజ్ అయ్యాయి. జూనియర్ అసిస్టెంట్ కానీ, అలాగే ఎండోన్మెంట్ ఆఫీసర్ కానీ, అలాగే మెడికల్లో ఎక్కువగా ఉండడం జరిగింది. 22,306 పోస్టులకు సంబంధించి మంజూరు భర్తీకి ప్రభుత్వం వివిధ జీవోల కింద అనుమతులు ఇచ్చింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. సో శాఖల వారీగా మంజూరైన పోస్టులు, పనిచేసే ఉద్యోగాలు చూసుకుందాం. కేవలం పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు మాత్రమే చూసుకుందాము. సో మంజూరైన పోస్టులలో సో ఎంతమంది పనిచేస్తున్నారనేది దాదాపు వ్యవసాయ శాఖ సహకార శాఖలో చూసుకుంటే దాదాపుగా 4,000 వరకు ఖాళీలు ఉన్నాయి. పశుసంవర్ధక మత్స్య శాఖ చూసుకుంటే దాదాపుగా అక్కడక్కడ 4,000 ఖాళీలు ఉన్నాయి. బీసీ సంక్షేమం చూసుకుంటే 1,800 ఖాళీలు అయితే ఉన్నాయి. అటవీ పర్యావరణం చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 2,500 వరకు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో గవర్నమెంట్ 2,700 వరకు వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎప్పటి నుండో ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ అయితే చేయట్లేదు. ఉన్నత విద్యలో చూసుకుంటే సో ఇక్కడ డిగ్రీ లెక్చరర్స్, జేఎల్స్ వస్తారు, దాదాపుగా 10,000 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 2,000 ఉద్యోగాలను మాత్రం భర్తీ చేస్తాము అన్నారు, కానీ వాటికి సంబంధించి ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు, కానీ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. గవర్నమెంట్ ఆర్థిక శాఖ మాత్రం అనుమతులు ఇచ్చింది. ఇంధన శాఖలో దాదాపుగా మనం చూసుకుంటే 70 ఖాళీలు ఉన్నాయి. పాఠశాల విద్యలో చూసుకుంటే దాదాపుగా మనకు ఇక్కడ 35,000 దాకా ఖాళీలు అయితే ఉండడం జరిగింది పాఠశాల విద్యలో చూసుకుంటే. పౌర సరఫరాల శాఖలో చూసుకుంటే దాదాపుగా 700 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖలో ఒక 1,500 వరకు ఖాళీలు ఉన్నాయి. సాధారణ పరిపాలనలో చూసుకుంటే మనకు 3,000 వరకు ఖాళీలు ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ ఉన్నత ఉద్యోగాలు ఇవి. సో 2 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇవి ప్రస్తుతం మంజూరైన పోస్టులు ఇవి ఎన్ని ఉన్నాయి అనేది. ఓకే, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో దాదాపుగా 20,000 వరకు ఖాళీలు ఉన్నాయి. హోమ్ శాఖలో చూసుకుంటే దాదాపుగా 16,000 వరకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. హోమ్ శాఖకు సంబంధించి 16,000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖలో ఒక 15, వనరుల శాఖలో చూసుకుంటే 7,000, పెట్టుబడులు మౌలిక వస్తువుల్లో ఒక 300. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పట్లేదు, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. పరిశ్రమలు వాణిజ్య శాఖలో చూసుకుంటే దాదాపుగా 800. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లో దాదాపుగా ఒక 17 వరకు ఖాళీలు ఉన్నాయి. కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా సేవలకు సంబంధించి ఒక 1,500 వరకు ఖాళీలు ఉన్నాయి. న్యాయ శాఖలో 4,000, లెజిస్లేచర్లో 500, పుర పరిపాలన పట్టణాభివృద్ధిలో చూసుకుంటే 30,000 వరకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఎక్కువ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మైనారిటీ సంక్షేమం, ఇందులో టీచర్ల పోస్టులు కూడా రావడం జరుగుతుంది.
ఈ పుర పరిపాలన పట్టణాభివృద్ధిలో టీచర్ పోస్టులు కూడా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మైనారిటీ సంక్షేమంలో చూసుకుంటే ఒక 40 పోస్టులు, పిఈ పోస్టులు 5 దాదాపుగా ఒక 15 పోస్టుల వరకు ఖాళీ ఉన్నాయి. ప్రణాళికలో 300 పోస్టులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిలో దాదాపుగా ఒక ఎక్కువ ఖాళీలే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 50,000 వరకు ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో చూసుకుంటే ఒక 10,000 వరకు ఖాళీలు ఉన్నాయి, 12,000 వరకు. ఆర్టీజీలో 2, నైపుణ్య అభివృద్ధి శిక్షణలో చూసుకుంటే 5,000, సాంఘిక సంక్షేమం 6,000, రవాణా రహదారుల శాఖలో చూసుకుంటే ఒక 4,000, మహిళా శిశు సంక్షేమంలో చూసుకుంటే 3,000, యువజన పర్యావరణ సాంస్కృతిక చూసుకుంటే 4,000 వరకు. టోటల్గా మంజూరైన పోస్టులు 7,71,177 పోస్టులు ఉంటే, వర్కింగ్ చూసుకుంటే 5,29,868 మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు 60,000 ఖాళీలు అన్నారు, కానీ ఇంకా ఎక్కువగానే మనకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడైతే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. దాదాపుగా 2.5 లక్షల వరకు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. బట్ ఇక్కడ కొన్ని ఉద్యోగాలు ఒప్పంద పొరుగు సేవలు చేస్తున్నారు కాబట్టి ఆ 2.5లో 1,75,000 తీసేస్తే ఇంకో 66,000 ఖాళీలు అయితే ఉన్నాయి అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ఖాళీలని వాళ్ళతో భర్తీ చేశారు ఒప్పంద, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద. సో కాబట్టి 66,309 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వాటిని ప్రజెంట్ అయితే గవర్నమెంట్ భర్తీ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వాటిని మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేస్తాము అంటున్నారు. మనమైతే చూడాల్సి అయితే ఉంది ఎప్పుడు భర్తీ చేస్తారు ఏంటి అనేది మాత్రం. సో లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇంకా కొన్ని ఉద్యోగాలని భర్తీ చేయలేదు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి. సో చూద్దాము ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.